తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ఎక్సైజ్ పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల్ని తరిమి కొట్టడానికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం దాడులు నిర్వహిస్తూ డ్రగ్స్ రవాణా అమ్మకాలు సాగించే వ్యక్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ ఫెడ్లర్లు నగరంలో అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. అయితే డ్రగ్స్ కావాలంటే మీరే బెంగళూరు వచ్చి తీసుకెళ్ళండి అంటూ ఆఫర్ ఇస్తున్నారు ఫెడ్లర్స్. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలోని ముగ్గురు కీలక వ్యక్తులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 12 లక్షలు విలువ చేసే 115 గ్రాముల MDM డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తే 2 గంటల తర్వాత డ్రగ్స్ ఏదో ఒక కలర్ కవర్లో పెట్టి చెత్తబుట్టలో పడేస్తున్నారు. ఆ తర్వాత ఆ కలర్ కోడ్ను వారికి తెలియజేస్తూ వాటిని ఎక్కడ పెట్టారో లొకేషన్ షేర్ చేస్తున్నారు. ఆర్డర్ చేసుకున్న వారు ఎవరికి అనుమానం రాకుండా వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఇదంతా ఆన్లైన్లోనే జరుగుతోంది. అమ్మేవారు కొనేవాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడుతూ అక్రమ దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు.